వరంగల్ అర్బన్ జిల్లాలో రద్దీగా ఉన్న ప్రాంతాలలో సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ తెలిపారు. ఒక మైనర్ యువకునితో సహా నలుగురు దొంగలను పట్టుకున్నామని, నిందితుల నుండి 30 లక్షల విలువ చేసే 87 సెల్ఫోన్లు, 2 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న 2 దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 8,75,000 విలువ చేసే 231 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని రవీందర్ తెలిపారు. డీసీపీ జోన్ గారి గైడెన్స్లో ఒక అంతర్రాష్ట్ర సెల్ ఫోన్ల దొంగల ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈరోజు 5 గురిని అరెస్ట్ చేయడం జరిగింది. 5 గురిలో 4 అడల్ట్స్, 1 మైనర్ కూడా ఉన్నారు. మనము డీటెయిల్స్లోకి వెళ్తే వాళ్ళ పేర్లు వచ్చేసి కావడి పోచయ్య, డోన్ కర్నూలు జిల్లా, ఆకుల వడివేలు, నల్లగుంట గ్రామం నల్లచెరువు మండలము,
అనంతపురం జిల్లా, అట్లాగే పూసల సాయిరాం నల్లచెరు మండలము అనంతపురం జిల్లా, పూసల సుబ్బారాయుడు తర్వాత ఏనుగుడు నల్లగుట్ట గ్రామము నల్లచెరు మండలము అనంతపురం జిల్లా. ఒక మహేంద్రబాయి కాబట్టి ఆయన పేరు చెప్పట్లేదు. సో ఈ ఐదుగురిని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఏంటంటే వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి, వీళ్ళందరూ కూడా అనంతపూర్ కర్నూలు వాసులు, వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి ఒక రెండు కార్లు రెండు బైకులు తీసుకొని వాళ్ళ ప్రస్థానం మొదలుపెట్టి చేగుంట, నర్సాపూర్, జహీరాబాద్, కామారెడ్డి, దోమకొండ, సిద్దిపేట, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, మలియాల, కరీంనగర్, భూపాల్పల్లి, వేములవాడ, సిరిసిల్ల, కాజీపేట, హనంకొండ. సో వాళ్ళు వాళ్ళకు రెండు కార్లు రెండు బైక్స్ తీసుకొని వీళ్ళ మొత్తం ముఠ ఒక పది మందిలో ముగ్గురు లేడీస్ కూడా ఉన్నారు వాళ్ళు సపోర్ట్ చేయడానికి. అయితే మెయిన్ అఫెండర్స్ వీళ్ళ ఐదుగురు. ఈ వీళ్ళందరూ కూడా బయలుదేరి నేను చెప్పినటువంటి ప్లేసెస్ అన్నింటిని కూడా కవర్ చేసుకుంటూ అల్టిమేట్లీ మన హనుమకొండకి వినాయక చవితి రోజు చేరుకోవడం జరిగింది. అక్కడ వీళ్ళు సెల్ ఫోన్ దొంగతనాలు, వీళ్ళ ఎంఓ ఏంటంటే రద్దీ ఉన్నటువంటి ప్లేసెస్లో, అంటే మార్కెట్ ఏరియాస్ కావచ్చు, లేకపోతే టెంపుల్ ఏరియాస్ కావచ్చు, పెద్ద పెద్ద బజార్లు కావచ్చు, అట్లాంటి ప్లేసెస్లో వీళ్ళు ఈ మైనర్స్ని వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ ఉంటే జోబులోంచి సెల్ ఫోన్ తీసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళ పక్కన వాళ్ళు దాన్ని తీసేసుకుపోవడం చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా మనకి హనుమకొండలో వినాయక చవితి రోజు వాళ్ళు వచ్చి మందరు కూడా ఆఫీస్ చేయడం జరిగింది. అయితే మన సమాచారం మేరకు వాళ్ళని మనము ఈరోజు హనుమకొండలో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసినప్పుడు మనకు ప్రీలిమినరీగా తెలిసిన విషయాలు ఏంటంటే వాళ్ళు ఈ విధంగా ఇన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ వచ్చి మనకి ఇక్కడ వాళ్ళు దొరకడం జరిగింది. అయితే మన దగ్గర మొత్తము 10 కేసెస్లో వాళ్ళు అఫెండ్ చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. 11 కేసులు వాళ్ళు ఒప్పుకున్నారు. 6 సుబేదారి, ఇందులో హనుమకొండ 6, సుబేదారి 2, కేసీ 2, కాజుపేట 1. ఈ విధంగా మన దగ్గర ఈ 11 చోరీల్లో 11 సెల్ ఫోన్స్ దొంగతనం చేసినట్టు వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఈ విధంగా ఇన్ని ప్లేసెస్ చేయకుండా నుంచి మొదలు పెడితే హనుమకొండ ఖాళీపేట వరకు ప్రస్థానంలో మొత్తం వాళ్ళ దగ్గర 2 కార్లు 2 బైకులతో పాటు 87 సెల్ ఫోన్స్ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. 87 సెల్ ఫోన్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నట్టు వాళ్ళంతా ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా వాళ్ళు దొంగతనం చేసుకుంటూ వచ్చి ఇక్కడ మన దగ్గర చేసిన తర్వాత దొరకడం జరిగింది అన్నమాట. సో ఈ విధంగా ఇది ఒక ఎత్తు. అయితే వాళ్ళు ఏంటంటే ఈ మైనర్ పిల్లల్ని దొంగతనం చేయడానికి యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఆన్ జాబ్ ట్రైనింగ్ 8 మంత్స్. సో వాళ్ళకి ముందు వాళ్ళు ఇంట్లో ట్రైనింగ్ ఇస్తారు ఆ పిల్లల్ని, అంటే 9 ఇయర్స్, 10 ఇయర్స్, 11 ఇయర్స్ పిల్లల్ని, అంటే వాళ్ళ రిలేషన్స్లోనే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా దొంగతనం చేయాలనేది అక్కడ ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మా ఫీల్డ్లోకి తీసుకుపోయి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతాం. సో ఈ విధంగా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి ఇంపార్టెంట్ ప్లేసెస్లో వెళ్ళి ఈ విధంగా సెల్ ఫోన్లు అన్ని స్మార్ట్ ఫోన్సే, మ్యాక్సిమం ఎక్స్టెంట్కి సెల్ ఫోన్సే దొంగతనం చేయడం జరుగుతూ ఉంది అన్నట్టు. సో మరి ఈ విధంగా మరి మా దగ్గర చేసినటువంటి 11 కేసెస్లో కూడా ఇప్పుడు మనం ముందు హనుమకొండలో అరెస్ట్ చేసినాము, మిగతా కేసులు కూడా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంత మంచిగా వర్కౌట్ చేసి బ్రహ్మాండంగా ఈ ముఠాన్ని పట్టుకున్నటువంటి హనుమకొండ